పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదల ప్రశంసాపాత్రమైనదే, కాని అది చివరి వరకు ఉంటుందా అన్న అనుమానం కలుగుతోంది. ఎందుకంటే వెనకటికి హేమచంద్రుడనే రాజు ప్రజాకంటకుడైనటువంటి నేరస్తుణ్ణి పట్టుకొని శిక్షించి తీరాలన్న పట్టుదలతో ఎంతగానో ప్రయత్నించి ప్రయత్నించి ఆఖరికి ఒక అతివ అందానికి, ఆమె మాటకారితనానికి మోసపోయి శిక్షార్హుడైనటువంటి అతణ్ణి సత్కరించడానికి నిర్ణయించాడు. నీకు తగు హెచ్చరికగా ఉండేందుకు ఆ వింత కథ చెబుతాను, క్షమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. హేమచంద్రుడు పరిపాలించే మనోరథపుర రాజ్యంలో కొంతకాలంగా బడబగ్ని అనే బందిపోటు దొంగ ఆగడాలు ఎక్కువయ్యాయి. దొంగను పట్టుకోవడానికి రాజు అనేక విధాలుగా ప్రయత్నించేవాడు, గాని ఫలితం కనిపించలేదు. ఒకనాటి అర్ధరాత్రి సమయంలో బడబాగ్ని రాజధాని నగరంలోని ఒక ధనవంతుడు ఇంట్లోకి చొరబడ్డాడు. అలికిడికి ఇంటి యజమాని మేల్కొని కేకలు వేశాడు. ఆ సమయంలో అదే వీధిలో మారువేషంలో సంచరిస్తున్నటువంటి రాజు హేమచంద్రుడు అప్రమత్తమయ్యాడు. తాడు సాయంతో పై అంతస్తు నుంచి కిందికి దిగుతున్న దొంగను పట్టుకోబోయాడు. అయితే దొంగ, గురువర్యా, బడబాగ్ని నువ్వేమో పారిపోతున్నావు, నేను చిక్కుకున్నా అంటూ కేకవేయడంతో రాజు అటుకేసి తిరిగి చూశాడు. అదే అదునుగా బడబాగ్ని ఒక్క గెంతున రాజు వదిలి వచ్చిన గుర్రాన్ని ఎక్కి దౌడి తీశాడు. తన తప్పిదాన్ని గ్రహించినటువంటి రాజు అంగరక్షకుడి గుర్రాన్ని తీసుకుని బడబాగ్ని వెంబడించాడు. తెల్లవారుతుండగా ఇద్దరూ నగర శివార్లను దాటిపోయారు. అలసిపోవడం వల్ల గుర్రాన్ని వదిలి దొంగ అడ్డదిడ్డంగా పరిగెత్తసాగాడు. రాజు కూడా వాడి వెంట పరిగెత్తాడు. కాలికి రాయి తగలడంతో దొంగ తూలిపడ్డాడు. వెంటనే రాజు మొలలో ఉన్నటువంటి చొరకత్తి తీసి గురిచూసి దొంగకేసి విసిరాడు. అనుకోకుండా అదే సమయంలో పొలానికి వెళ్తున్న ఒక పల్లె పడుచు దానిని చూసి తన చేతులతో గంపను కత్తికి అడ్డంగా పెట్టడంతో కత్తి పక్కకు తొలగిపోయింది. దొంగ తప్పించుకుని మొక్కజొన్న తోటలోకి దూరి కనిపించకుండా పోయాడు. మెరుపు తీగలాగా కనిపించిన ఆ పల్లె పడుచు నిరుపమాన సౌందర్యవతి. ఆమె అందం చూసి రాజు ఒక్క క్షణం మైమరిచిపోయాడు. వెంటనే కర్తవ్యం గుర్తుకు వచ్చి, నీ పేరేమిటి అని అడిగాడు. జలజ అన్నది ఆ యువతి. ఒక దొంగకు సాయపడి నేరం చేశావు తెలుసా అన్నాడు రాజు కోపంగా. దొంగైతే పట్టుకుని విచారించి తగిన శిక్ష విధించాలి, అంతేగాని చంపే హక్కు ఎవరికీ లేదు అంది ఆ యువతి. రాజుకు కూడా లేదా అని అడిగాడు రాజు. రాజైనా ధర్మానికి అతీతుడు కాడు కదా, ధర్మంగా నడుచుకున్నప్పుడే మహోన్నతమైన ఆ పదవికి వన్నె చేకూరుతుంది అన్నది యువతి. ధర్మశాస్త్రాలను అవపాసన పట్టినట్టు మాట్లాడుతున్నావు, అందానికి తీసిపోసి వాక్పటిమను కనబరుస్తున్నావు, కాని ఏం లాభం, రాజు శిక్ష నుంచి తప్పించుకోలేవు అని హెచ్చరించి రాజు వెళ్లిపోయాడు. మరునాడే రాజభటులు జలజ గ్రామానికి వెళ్లి, ఆమె తండ్రి మా అమ్మాయి అన్నెం పుణ్యం ఎరుగని అమాయకురాలు అని ఎంత ప్రాధేయపడినా వినకుండా ఆమెను బంధించి రాజసమక్షానికి తీసుకువచ్చారు. రాజు జలజకు 6 నెలల కఠిన కారాగార శిక్ష విధించాడు. రాజుకు సవాలు విసురుతూ మరుసటి రోజే నగరంలో ఒక ఇంటిని దోచుకున్నాడు బడబాగ్ని. దాన్ని అడ్డుకోలేనందుకు రాజు ఎంతగానో బాధపడ్డాడు. మంత్రి రాజు ఆవేదనను గుర్తించి, రాజా, బడబాగ్ని స్థావరాన్ని కనిపెట్టగలిగితే వాడి ఆట కట్టించవచ్చు, ఆ పనికి మన గూఢాచారులను పంపుదాం అని సలహా ఇచ్చాడు. రాజు బాగా ఆలోచించాక తనే కోయదొర వేషం వేసుకొని అడవులకు దగ్గరగా ఉన్నటువంటి పల్లెల్లో జ్యోతిష్యం చెబుతున్నట్టు నటిస్తూ బడబాగ్ని స్థావరం ఆచూకీ కనుగొని రవ్వలకొండ గుహను చేరుకున్నాడు. అక్కడ జలజ కనిపించడంతో చెరసాల నుండి ఎలా తప్పించుకున్నావు అని అడిగాడు అమితాశ్చర్యంతో. భూత భవిష్యత్ వర్తమానాలను చిటికలో చెప్పగల గొప్ప జ్యోతిష్కులైనటువంటి తమకు ఆమాత్రం తెలియదా? నిజం నిగ్గు తేలాలంటే నిశిత దృష్టి ఉండాలి. సాధ్యాసాధ్యాలను విశ్లేషిస్తే పటిష్టమైనటువంటి చెరసాల నుంచి ఒక సాధారణ యువతి బయటపడటం సాధ్యం కాదని,
అక్కడ ఉంది నాలాంటి మరో యువతి అని కోయదర వేషంలో ఉన్న మహారాజులైన తమకు అర్థం కాకపోదు. అంది ఆ యువతి, చెరసాలలో ఉంది నువ్వు కాకపోతే అది ఎవ్వరు, నీలాంటి యువతే నీకోసం బందీగా ఎందుకుంది అని రాజు అడిగాడు. అది మా అక్క జలజ, నా పేరు వనజ, మేము కవలలం, ఆమె చాలా అమాయకురాలు, నేనే ముందు జాగ్రత్త కొద్దీ మీతో నా పేరు జలజ అని చెప్పాను. నేను చిక్కుల్లో పడితే విడిపించడం మా అక్క చేత కాదు, ఆమె జైలు పాలయ్యాక ఆమెను విడిపించే మార్గం అన్వేషించాను. గజ దొంగ బడబాగ్ని ఆచూకీ తమకు తెలియజేసి మా అక్కను విడిపించాలనుకున్నాను. గాజులమ్ముతున్నట్టు తిరుగుతూ బడబాగ్ని అసలు వివరాలు తెలుసుకున్నాను, అతన్ని చూడ్డానికే ఇక్కడికి వచ్చి మీకు తారసపడ్డాను అంది వనజ. బడబాగ్ని చూశావా, వాణ్ణి పట్టుకోవటం ఎలా అని అడిగాడు రాజు. చూడలేదు, వాణ్ణి పట్టుకోవడం ఎప్పటికీ సాధ్యం కాదు, ఎందుకంటే వాడు మరణించి చాలా కాలమైంది. బడబాగ్ని పేరుతో ఇప్పుడు వేరొకడు తాజాగా దొంగతనాలు చేస్తున్నాడు, అయినా అతన్ని శిక్షించడం మహాపాపమంది ఆ యువతి. ఏమిటి నువ్వంటుంది అని అడిగాడు రాజు ఆగ్రహం నిండినటువంటి కంఠస్వరంతో. ఆగ్రహించకండి మహారాజా, ఆగ్రహం విచక్షణకు అవరోధం కలిగిస్తుంది అంది వనజ చిన్నగా నవ్వుతూ. ఆ నవ్వు రాజుకు ముగ్ధ మనోహరంగా కనిపించడంతో వెంటనే శాంతించి అతన్ని ఎందుకు శిక్షించకూడదో చెప్పు మరి అన్నాడు. చైతన్యుడి గ్రామం పులిపాడు, ఆ ప్రాంతం చుట్టూ కొండ, అక్కడి రైతులకు వర్షమే ఆధారం, అయినా సకాలంలో వర్షాలు కురవవు, కరువు కాటకాలు నిత్య దరిద్రం తాండవిస్తున్నాయి, అయినా కొండ మధ్యలో ఒక జలపాతం ఉంది, వృధాగా వెళ్లిపోయే ఆ జలపాతం నీటిని కాలువ తవ్వి దారి మళ్లించగలిగితే గ్రామం సస్యశ్యామలమవుతుంది, అయితే అలా కాలువ తవ్వడం చాలా కష్టం, పాలకులకు మొరపెట్టుకున్నారు కానీ ప్రయోజనం కనిపించలేదు. ఆఖరికి ఆస్తిపరుడైనటువంటి చైతన్యుడు తన ఆస్తిపాస్తులను అమ్మి కాలువ తవ్వించడానికి పూనుకున్నాడు. మొదట అందరూ అతన్ని పిచ్చివాడి కింద జమకట్టారు. అతడు తన ఆస్తులన్నీ అమ్మిన కాలువ నాలుగో వంతు మాత్రమే పూర్తయింది. ఆర్థిక సహాయం కోసం అర్థించిన రాజుగారి కరుణ కలుగలేదు. అనుకున్నది సాధించాలంటే చైతన్యుడికి దొంగతనం తప్ప మరో మార్గం కనిపించలేదు. దొంగిలించిన సొమ్మును కాలువ పనులకు వినియోగిస్తున్నాడు. మరో వారం రోజుల్లో కాలువ పని పూర్తి కానుంది. ఇప్పుడు అక్కడి ప్రజలకు అతనొక్కడే దేవుడు. ఇప్పుడు చెప్పండి, దొంగతనాలు చేసినందుకు చైతన్యుడి శిక్షించడం పాపం కాదా అంది వనజ గంభీరంగా. ఆ గాంభీర్యంలో వనజ రాజుకు ఎంతో మనోహరంగా కనిపించింది. ఆయన వెంటనే, నీ ప్రశ్నలాగే గొప్పగా ఉన్న నువ్వు నాకు నచ్చావు, నీకు సమ్మతమైతే నిన్ను వివాహమాడతాను, నువ్వు చెప్పినవన్నీ నిజమని తెలియగానే చైతన్యుణ్ణి ఆ ప్రాంతానికి రాజప్రతినిధిగా నియమిస్తాను, సంతోషమే కదా అన్నాడు చిన్నగా నవ్వుతూ. వనజ సిగ్గుతో తలవంచుకుని అందుకు సంతోషంగా అంగీకరించింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా ఏ ప్రయోజనం కాంక్షించి చేసినా దొంగతనం శిక్షార్హమైన నేరమే కదా, శిక్షార్హుణ్ణి శిక్షించడమే రాజు ప్రధాన కర్తవ్యం, ఉపేక్షాభావంతో ఇలా క్షమించడం వల్ల ఏవో ప్రయోజనాలు నెపంతో మరికొందరు దుర్మార్గులు మరిన్ని నేరాలకు పాల్పడే అపాయం లేదా, వీటన్నిటినీ విస్మరించి ఒక యువతి అందానికి మైమరచి ఆమె మాయమాటలు నమ్మి ఒక నేరస్తుణ్ణి శిక్షించకపోగా పదవితో సత్కరించాలనుకోవడం ఒక రాజు చేయదగిన పనేనా, హేమచంద్రుడి విడ్డూరమైన ఈ ప్రవర్తనకు కారణమేమిటి, నా సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, న్యాయానికి ధర్మానికి అన్ని వేళలా అన్ని చోట్ల ఒకే కొలబద్దను ఉపయోగించడం భావ్యం కాదని ధర్మశాస్త్రాలే పేర్కొంటున్నాయి. ఇక్కడ గమనించవలసినటువంటి ముఖ్య విషయం చైతన్యుడి దొంగతనాలు చేయడానికి తనే కారణమని రాజు హేమచంద్రుడు గ్రహించగలగడం. రాజైన వాడు ప్రజల కడగండ్లను పెడచెవిన పెట్టడం నేరమే అవుతుంది. అలా తనే నేరస్తుడైనప్పుడు ప్రజల బాగు కోసం దొంగతనాలకు పాల్పడ్డ చైతన్యుణ్ణి ఎలా శిక్షించగలడు,
అందుకే ప్రజల క్షేమం కాంక్షించి చైతన్యుడు చేసిన నేరాలను క్షమించడంతో పాటు అతన్ని పదవితో సత్కరించడానికి నిర్ణయించాడు. అందులో అక్కడి ప్రజలు క్షేమం కూడా ఇమిడి ఉంది. ఇక వనజ కేవలం అందాల రాశి మాత్రమే కాదు, నిశిత దృష్టి, ఆత్మవిశ్వాసం, ధైర్య సాహసాలు, ధర్మ బుద్ధి కలిగిన అపురూప గుణవత్తి. అందువల్లే హేమచంద్రుడు ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.